వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనం 10th క్లాస్కి సంబంధించి తెలుగు ఏదైతే ఉందో మనకు తెలుగు సంబంధించి లాస్ట్లో మనకి అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, ఉత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు ఇవ్వడం అనేది జరిగింది కదా. సో అదంతా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాము. ఆల్మోస్ట్ మీకు ఇక్కడి నుంచే ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. ఓకే, జాగ్రత్తగా వినండి. మొత్తం ఒకే వీడియోలో మనం చెప్పుకోవడం జరుగుతుంది, మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఇవన్నీ. ఓకే, ఆల్రెడీ 9th క్లాస్ చేస్తున్నాను ఈ విధంగా, చూడండి చూడండి వాళ్ళు ఉంటే. అదేవిధంగా తెలుగు అకాడమీ బుక్కు సంబంధించి, తెలుగు అకాడమీ బుక్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి నుంచి ఎక్కువగా రావడం జరుగుతుందండి. వాటిని చూసి ఎక్కువగా క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఫ్యాకల్టీ. సో అవి కనుక మీరు చదువుకున్నారంటే కనుక ఆల్మోస్ట్ వాటిల్లోంచి రావడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు వీడియోస్ చేస్తున్నాం, దాని గురించి కూడా ఆల్రెడీ చేస్తున్నాను. 3rd నుంచి 10th వరకు సంబంధించి ఒకే వీడియోలో అర్థాలు, పర్యాయ పదాలు విడివిడిగా చేస్తున్నాం. చూడండి ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే. ప్లస్ ఇవి కూడా మనకు 9th 10th సంబంధించి అయితే కంపల్సరీ చూసుకోండి. ఎగ్జిట్ వాళ్ళకైనా ఎస్ఏ వాళ్ళకైనా అడుగుతారు కంపల్సరీ. నేను చూద్దాము, ఫస్ట్ ఇంకా అర్థాల్లోకి వెళ్ళిపోదాము. చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఓన్లీ చదివేమా అన్నది కాకుండా ఎగ్జామ్స్ కూడా రాయాలి. మీకు తెలుస్తుంది బిట్ ఫార్మేషన్ ఏ విధంగా వస్తుంది. ఓకే, అన్ని కన్ఫ్యూజ్ అయ్యేటట్టే ఉంటాయి, మనకు ఆప్షన్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యేటట్టు ఉన్న వాటిల్లోంచి నువ్వు కరెక్ట్గా ఎంచుకోవాలి. సో మీకు చాలా యూజ్ అవుతుంది బిట్స్ ప్రాక్టీస్ చేయడం అనేది. సో ఈ విధంగా మీకు ఎగ్జామ్స్ మెయిన్ టెట్, డిఎస్సి ఏ విధంగా అయితే ఆన్లైన్ టెస్ట్లు రాస్తాము అదే ఫార్మాట్లో ఉంటాయండి ఎగ్జామ్స్ అనేటివి. ఇక్కడ మీకు 3rd నుంచి 8th వరకు సంబంధించి క్లాస్ వైజ్, లెసన్ వైజ్ టెస్ట్ అనేటివి ఉన్నాయి. 9th 10th లింక్ టాపిక్స్ ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే అన్నీ మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇంకా చూడండి, ఫ్రీ టెస్ట్లు కూడా ఉన్నాయి, ప్రాక్టీస్ చేసుకొని తెలుస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. లేదు మాకు వీడియో క్లాసెస్ కావాలి అనుకుంటే 400 రూపీస్తో మీకు అవనిగడ్డ ఫ్యాకల్టీ చేత చెప్పించినటువంటి క్లాసెస్ అయితే మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయండి. అదే ఎస్సీ సోషల్ ఉంది, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 6 మంత్స్ వ్యాలిడిటీతో టెస్ట్ అనేటివి ఉన్నాయి. 100 టెస్టులు ఉన్నాయి, 1000+ బిట్స్ అనేవి మీకు ఇక్కడ కవర్ అవుతాయి. యూట్యూబ్లో మీకు తెలుగు సంబంధించి అయితే గ్రామర్ పార్ట్ కూడా మొత్తం విడివిడిగా చేస్తున్నాను, ప్లస్ మొత్తం ఒకే వీడియోలో కూడా చేస్తున్నాం. సైకాలజీ కూడా అదేవిధంగా క్విక్ రివిజన్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. చూడండి చూడండి వాళ్ళు ఉంటే ఆల్మోస్ట్ వీటిలోంచి కవర్ అవుతాయి మీకు. 199 మీకు జిరాక్స్ అనేది చేయించుకోవచ్చు అండి. ఈ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో క్విక్ రివిజన్ ఇవి చేయించుకొని ఇవి చదువుకోండి. టెస్ట్ బుక్ చదివేంత టైం ఉండదు కాబట్టి ఇప్పుడు. ఓకే, ఇవి చదవడము ప్లస్ మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నట్టయితే ఇన్ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 7th వరకు కంప్లీట్ చేస్తున్నాం ఆల్రెడీ మనకి ఇక్కడ యూట్యూబ్లో క్లాసెస్. 8th కూడా త్వరలో చూస్తామండి, ట్రై చేస్తాము. తక్కువ టైం ఉంది కాబట్టి ఇప్పుడు లెసన్ చెప్పుకుంటూ పోతే లేట్ అవుతుంది. టెస్ట్ సిరీస్ అయితే అప్డేట్ అయిపోయి ఉన్నాయి, చూడండి ఒకసారి. ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, చూసుకుందాం. మనకు తెలిసినటువంటి పదాలు ఏమి చదవాల్సిన అవసరం లేదు, తెలియనాటివి కొత్తగా ఉండేవి మనం చూసుకుంటూ వెళ్తే సరిపోతుందండి. అంకురించు, మొలకెత్తు, పుట్టు. ఓకే, అంకురించడం అంటే మొలకెత్తడము, పుట్టడము. ఓకే, అఖిలము అంటే అశేషము, అంత అఖిలం అంటాం కదా, అఖిలం అంటే అంత అనే మీనింగ్లో వస్తుందండి అశేషం. అంగలార్చు అంటే దుఃఖించు. అంగ్రులు, ఇది కూడా ఇంపార్టెంట్. పాదాలు, ఓకే, అంగ్రులు అంటే పాదాలు. అంబోధి అంటే సముద్రం కడలి, తెలిసిందే అండి. అణ అంటే రూపాయిలో 16వ వంతు విలువగల నాణ్యాన్ని అణ అంటాము. అతిథి అంటే తిథి వారి నక్షత్రాలతో సంబంధం లేకుండా ఇంటికి వచ్చే వాళ్ళు, బంధువులు. ఓకే, ఎవరైతే ఉన్నారో వాళ్ళని అతిథులు అని అంటాము. అధిగమించడం అంటే దాటడం, మించడం. ఓకే, తెలియు, పొందు అని కూడా వాడతాము కొన్ని మీనింగ్స్, కొన్ని సెంటెన్సెస్లో. అనంతరము అంటే తర్వాత. అనవుడు అంటే అనగా, అన్నప్పుడు, అనవుడు అంటే. ఆనృతం, అసత్యం, ఇంపార్టెంట్ ఇది. సూనృతం అంటే సత్యము, అనృతం అంటే అసత్యము. అపూపం, పిండి వంట, అప్పం. అభిగరించు, వడ్డించిన అన్నం మీద నెయ్యి ఇలా చిలకరించుతాం కదా, సో దాన్నే మనం ఏమంటామంటే అభిగరించు, వడ్డించిన అన్నం మీద నెయ్యి చల్లు లేదా చిలకరించు. నెక్స్ట్ అభిరమ్యం అంటే చాలా అందమైనది. నెక్స్ట్ అభీప్సితం, కోరినది అభీష్టము. అమాంతం, అకస్మాత్తుగా, హఠాత్తుగా. అర్థం అంటే ధనము. నెక్స్ట్ అర్ఘ్యపాద్యములు, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. అర్ఘ్యపాద్యములు, చేతులు కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చేటువంటి నీళ్ళనే మనం అర్ఘ్యపాద్యములు అంటాం. అర్ధాంగ లక్ష్మి అంటే శరీరంలో సగమాగమైనటువంటి, లక్ష్మితో సమానమైనటువంటి వారు ఎవరంటే భార్య, అర్ధాంగ లక్ష్మి అని అంటామండి. నెక్స్ట్ అల్పము అంటే సూక్ష్మము, కొంచెము. అవసరం అంటే సమయం, వేళ. అవసరం అంటే చూడండి ఇక్కడ సమయము, వేళ. ఓకే, అస్తధ్వనులై, సారీ, అస్తధ్వస్తులై, ఉనికి కోల్పోయిన వారై, సర్వం చెదరగొట్టుకున్న వారై. ఓకే, అస్తధ్వస్తులై. నెక్స్ట్ అస్మచ్చమూదవులు అంటే మా సైన్యాధిపతులు, ఇది ఇంపార్టెంట్, ప్లస్ ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ అహరహం, అహరహం ప్రతిదినము. కొత్త పదాలు ఇవన్నీ మనకు మోస్ట్ చూసుకోవాలి, ఇలాంటివి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఎదిగాక 9th
తెలుగు కొత్త బుక్ కాబట్టి ఓకే అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ప్లస్ టెన్త్లో నుంచి కూడా ఆల్రెడీ 9th తెలుగు సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్ చేస్తున్నాను, దాంట్లో కూడా ఎక్కువ ఛాన్స్ ఉంది. సో వినండి, ఇదైతే మనకు 10th క్లాస్ సంబంధించి ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆ కంఠం గొంతు దాకా, కంఠం అంటేనే గొంతు మనకు, ఆ కంఠం అంటే గొంతు దాకా, ఆగ్రహం అంటే కోపము, ఆప్యాయత అంటే ప్రీతి ఇష్టము, ఆయతి అంటే ప్రభావము, ఆయత్తం అంటే సిద్ధము. ఓకే, ఆయత్తం కండి అంటే సిద్ధం కండి అని, ఆయువు జీవితకాలము, ఆవరణ అంటే ఆచ్ఛాదనం మూత, ఓకే, ఆవేశపరులు అంటే తొందరపాటు గలవాలు, అస్పంది తోష్టం అంటే అదిరేటి వంటి పెదవి, ఓష్టం అంటే ఏంటి పెదవి, అస్పంది తోష్టం అంటే అదుతా ఉంటుంది పెదవి అనేది. ఓకే, అది ఇందు బింబాస్య, ఇది కూడా ఇంపార్టెంట్, చంద్రబింబం వంటి ముఖం కలది, ఎవరంటే చంద్రముఖి. ఉత్పత్తి అర్థం కిందకి చెప్పుకుంటాము ఇవన్నీ కొన్ని. ఇనాం అంటే బహుమతి, మాన్యము, ఈనుడు అంటే సూర్యుడు, ఈప్సికం అంటే కోరిక, ఉదరం అంటే పొట్ట, ఉద్యమం అంటే ప్రయత్నం, ఉద్ధృతి అంటే ఉద్ధతి లేదా గర్వము. నెక్స్ట్ ఉపద్రవం అంటే ఆపద, ఉపద్రవం ముంచుకొచ్చిందంటే ఆపద ముంచుకొస్తుంది అని చెప్తాం కదా. సో ఆ విధంగా మీకు ఇవన్నీ తెలిసినట్టువే ఓన్లీ యెల్లో కలర్లో ఉన్నాయి కదా, అవి మాత్రం మనకి కొత్తగా అనిపించేటివి, అవి మాత్రం చదువుకుంటూ పోతే సరిపోతుందండి. ఉపస్పర్శ అంటే స్నానం, ఆచమనాదికాలు, ఉపార్జితం అంటే సంపాదించినది, ఎల్లి అంటే రేపు, ఎల్లి అంటే రేపు అండి, మీకు ఎలా గుర్తుపెట్టుకుంటే ఎల్లి రేపురా అని చెప్పి గుర్తుపెట్టుకోండి, ఎల్లి అంటే రేపు అని అర్థమని. సో ఔద్ధత్యం అంటే ఉద్ధతత్వం, గర్వము, పొగరు అనే మీనింగ్లో వాడుతూ ఉంటాము. కటకట అంటే అయ్యయ్యో, కటకటపడు అంటే బాధపడము, కడ అంటే చివర, కంద భోజులు అంటే దుంపలు తినేవారు, కంద అంటే దుంపలు, భోజులు అంటే తినేవాళ్ళు, దుంపలు తినేవాళ్ళు, కన్నుగవ కన్నుల జంట, కమ్ర కరములు, ఇది కూడా ఇంపార్టెంట్, కరములు అంటే చేతులు, కమ్ర అంటే ఇంపైన చేతులు అని అర్థం, కరంబులు చేతులు. ఓకే, కరములు అన్నా కరంబులు అన్నా చేతులలో వస్తుంది, కమ్ర కరములు అంటే ఇంపైన చేతులు, ఓన్లీ కరంబులు అంటే చేతులు, కరవటంబు అంటే బరిణె గిన్నె, కల భాష అంటే అవ్యక్త మధుర భాష, కల భాష అని చెప్తాము. నెక్స్ట్ అండి కలమధాన్యం, ఒక జాతి వరి పంట అండి, దీనికి ఒక పేరు అనేది ఉంటుంది, ఆ ధాన్యం ఆ జాతి రకమైనటువంటి ధాన్యం పేరు అది కలమధాన్యం అంటామండి. కలవలం తొట్రుపాటు, కాడు అంటే అడవి, కానాచి అంటే చిరకాల వాసస్థానం అంటే ఆదిమ స్థానము, కానాచి, కుందాడు బాధ పెట్టినట్టు మాట్లాడడము అండి, కుందాడు అంటే, కుడుచు అంటే తాగు, భుజించు, కుడుచు అంటే, కుముదిని అంటే తెల్ల కలువ తీగ, ఇది 9th కూడా మనకి ఇక్కడ రిపీట్ అయింది. కైరవము అంటే తెల్ల కలువ, కైరవం అంటే తెల్ల కలువ, కుముదిని అంటే తెల్ల కలువ తీగ. ఓకే, కురిడి అంటే కొబ్బరికాయలో ఎండినటువంటి కొబ్బరినే మనం కురిడి అని అంటాము. కులిశం అంటే వజ్రాయుధం అండి. కుసుమస్తబకం పూలగుత్తి పూలగుచ్చం, కుసుమస్తబకం కూడలి, నాలుగు దారులు కలిసేటువంటి చోటు. కూర్మం అంటే తాబేలు, కూర్మావతారం అంటాం కదా తాబేలు అవతారము. కృషించు బక్కటిల్లు సన్నగిల్లు, కేసరములు పువ్వులోని పుప్పొడిలో గల భాగం, పుప్పొడి గల భాగాన్ని మనం కేసరాలు అంటాము. కైరవం తెల్ల కలువ, కైరవం అంటే తెల్ల కలువ, కుముదిని అంటే తెల్ల కలువ తీగ. ఓకే, మన 9th ఎర్ర కలువ అవి కూడా వచ్చున్నాయి చూసుకోవాలి. కైరవ షండం, షండం అంటే ఏంటంటే సమూహం అనే అర్థం వస్తుంది, కైరవ అంటే తెల్ల కలువ, తెల్ల కలువల యొక్క సమూహము. కైలు చేయు, ధాన్యాన్ని తోర్పారబెట్టి యజమానికి అప్పగించడాన్ని మనం అప్పగించడానికి సిద్ధం చేయడము, దీన్నే మనం ఏమంటామంటే కైలు చేయడం అని చెప్తాము. కొడిగట్టిన దీపాలు అంటే ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి దీపాలనే మనము కొడిగట్టిన దీపాలు అంటాం, లేదా దీపాలు కొండెక్కుతున్నాయి అంటాం కదా. సో ఆ విధంగా మనం ఇక్కడ కొండాడడం అంటే పొగడము, స్తుతించడము. కలుడు అంటే దుర్జనుడు, దుష్టుడు, చెడ్డవాడు. నెక్స్ట్ కిన్నుడు అంటే దుఃఖితుడు, ఖేదం అంటే శోకం అండి. ఓకే, కలుడు ఇంపార్టెంటు, ఖేదం కూడా ఇంపార్టెంటే, ఖేదం అంటే శోకము, కలుడు అంటే దుర్జనుడు, దుష్టుడు, చెడ్డవాడుకి యూజ్ చేస్తాము, కిన్నుడు దుఃఖితుడు. నెక్స్ట్ గరిమ అంటే శ్రేష్టత, గొప్ప, గ్రక్కున అంటే వెంటనే. నెక్స్ట్ గుద్దలి అంటే వేర్లు మొదలైనవి పెలగించేటువంటి సాధనాన్నే మనం అంటాము. గురి అంటే లక్ష్యము, గొడుగు పాగలు అంటే గొడుగులు గల పావు కోళ్ళు, కర్ర చెప్పులు అని చెప్తామండి. గోమయం అంటే ఆవు పేడ, గోరంత దీపం అంటే చిన్నగా వెలిగేటువంటి దీపము. ఘన వనజాత లోచన, విశాలమైన తామర రేకులు వంటి కన్నులు గలది, లోచనము అంటే కన్నులు, లోచనము అంటే కన్నులు అనే మీనింగ్లో వస్తుంది. ఘన వనజాత లోచన, విశాలమైన తామర రేకులు వంటి కన్నులు కలది. నెక్స్ట్ ఘాతము అంటే దెబ్బ,
హతి అన్న కూడా దెబ్బే, హతి అన్న కూడా దెబ్బే. నెక్స్ట్ చట్టుబొమ్మ అంటే గెరిట, చయ్యన అంటే వెంటనే త్వరగా, చరణ ద్వంద్వం అంటే పాదాల జంట. ద్వంద్వం అంటే ఏంటి? జంట. చరణం అంటే పాదాలు. చాట్పు అంటే విధము, రీతి. చిగురు బోడి, ఇది కూడా ఇంపార్టెంట్. చిగురు ఆటుకు చిగురు ఆకు వంటి శరీరం గల స్త్రీ చిగురు బోడి అని అంటాము. చిరంతనుడు అంటే శాశ్వతుడు. నెక్స్ట్ చాత్రులు అంటే శిష్యులు, విద్యార్థులు. జేవురు అంటే ఎర్రనిది, ఎరుపు. జేవురు అంటే ఏంటంటే ఎర్రనిది ఎరుపు అనే మీనింగ్లో వాడుతూ ఉంటాము. నెక్స్ట్ జంగ అంటే ఏంటంటే కాలి యొక్క పిక్క అండి, కాలి యొక్క పిక్కనే జంగ అని అంటాము. జురి అంటే సెలయేరు. తడయు అంటే ఆలస్యం చేయు. తడవ అంటే మారు, అంటే తడవ ఈ తడవ అంటాం కదా, ఈ మారు ఈసారి అన్నట్టుగా వాడుతూ ఉంటాం మనం. బాగా గుర్తు తెచ్చుకుంటే డైలీ యూజ్ వాడుతూనే ఉంటాం మన వ్యవహారిక భాషలో. తంత్రము ఉపాయం. తన్మయులు అంటే తస్య రూపమైన వారు, తమను తాము మరిచిన వారనే మనము తన్మయులు అని అంటాము. తమం అంటే చీకటి. ఓకే, తిమిరం అన్నా కూడా చీకటే వస్తుంది. తిమిరం, ఓకే, తిమిరం అన్నా చీకటే వస్తుంది, తమం అన్నా చీకటే. తర్కం అంటే ఊహ, కారణం, కోరిక, ఒక శాస్త్రము. తపస్సులు, తపస్సు చేసుకునే వాళ్ళు. తారాడడం, తిరుగులాడము, జీరాడము. తాల్మి అంటే క్షమ, ఓర్పు, ఇంపార్టెంట్. తిమిరి అంటే తిమిరం అంటే చీకటి, ఇప్పుడే చెప్పాను. నెక్స్ట్ తొంటి అండి, తొల్లి, మొదటి, తొలుత, తొంటి. ఓకే, తొల్లు త్వరగు, విడుచుట, త్యజించుట. నెక్స్ట్ దిక్పది, దిక్పాలుడు. దివసము రోజు, పగలు. దివసేంద్రుడు అంటే సూర్యుడు. దివసం అంటే రోజు లేదా పగలు, దిక్పతి అంటే దిక్పాలకుడు అండి, దివసేంద్రుడు అంటే సూర్యుడు. మనకు ఇంపార్టెంట్ ఇలాంటివి ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఆప్షన్స్లో. నీకు కృష్ణుడు ఇవ్వడం, సూర్యుడు, చంద్రుడు, కృష్ణుడు, శివుడు అలా ఇవ్వడం జరుగుతుంది. దివసేంద్రుడు అండి. ఓకే, దివి ఆకాశం. దీదితి కిరణము, వెలుగు, కాంతి. దుర్చరిత ఆలోచన, చెడు తలపు అంటే చెడ్డ ఆలోచన. నెక్స్ట్ ద్వా కవాటం ఇంపార్టెంట్. ద్వారబంధపు తలుపు అండి ద్వా కవాటం అంటే. నలిరేగి అంటే విజృంభించడము. నిచయము, సమూహము. నిదాగం, వేసవి, ఎండాకాలము. నిదానము అంటే మూల కారణము, నెమ్మది. నిర్జనం, జనం లేనిది. నిష అంటే రాత్రి. నిస్తంద్రుడు, కునికిపాటు లేనివాడు నిస్తంద్రుడు. నీవార ముస్తింపచుల్, సహజంగా పండే నిర్వివ ధాన్యాన్ని పిడికడి తీసుకొని కడుపు నింపుకునేవాళ్ళు. నివార ముస్తింపచుల్. నెట్టుకొను, పెరుగుతున్న. పంచజనుడు, పాంచభౌతిక శరీరం కలవాడు మనిషి. పంచజనుడు, పాంచభౌతిక శరీరం కలవాడు. పగిది, విధం, ఇది ఉత్పత్తి అర్థం అండి. పగిది విధం. పనిచి, నియమించి, పంపి. నెక్స్ట్ పరహితార్థం, ఇతరుల మేలు కోసము. పరాభవం, అవమానము. పరాభవం అంటే అవమానము. పరామర్శ అంటే చక్కగా విచారించడము. పరివారం అండి పరిజనం. పరివారం అంటే పరిజనము. పరివాజకుడు అంటే సన్యాసి, సంచారం చేసేవాడు. పరివ్రాజకుడు, పరివారం వేరు, పరివ్రాజకుడు వేరు. పారావారం, సముద్రం. పరివారం అంటే పరిజనం, పారావారం అంటే సముద్రము. పారాశర్యుడు, పరాశరుని కుమారుడు. ఎవరంటే వ్యాసుడు. పుట్ట కురువు, ఇది మనకు ఉత్పత్తి అర్థము పరాశర్యుడు అనేది. పుట్ట కురుపు అంటే క్యాన్సర్ వస్తుంది కదా, క్యాన్సర్నే మనము పుట్ట కురుపు అంటాం లేదా రాచపుండని అంటాము. పుయిలోడు, వెనుతీయు, సంకోచించు, జంకు. పురంధ్రి అంటే కుటుంబ స్త్రీ. పులస్య బ్రహ్మ మానసపుత్రుడు. పెక్కండ్రు, చాలామంది. ప్రణమిల్లు అంటే నమస్కరించు. బుద్బుదం, నీటి బుడగ, ఇంపార్టెంట్. బుద్బుదం అంటే నీటి బుడగ. నీటి బుడగ ఎట్లా శబ్దం వస్తుంది, బుడబుడబుడ అని వస్తుంది కదా, సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి బుద్బుదం అని చెప్పి. బత్యాలు, ప్రతిరోజు భోజనానికి ఇచ్చేటువంటి ద్రవ్యం అండి, డబ్బులు ఇస్తాం కదా, జీతం అంటాం కదా, సో అది మనకు. భక్షణం, తిండి. భక్షించు, తిను. భక్షణం అంటే తిండి, భక్షించు అంటే తిను. నెక్స్ట్ బాసిల్లు అంటే ప్రకాశించు. భుక్తిశాల అంటే భోజనశాల. భూరూహం అంటే భూమి నుంచి పుట్టినది, చెట్టు, ఉత్పత్తి అర్థం. భృంగం, తుమ్మెద. బీరు ప్లస్ ఎండా, బీరెండా. ఓకే, బీరెండా అంటే అధికమైనటువంటి ఎండా. నీరెండా అంటాము లేత ఎండా అని. ఓకే, బీరెండా అంటే అధికమైన ఎండా, నీరెండా అంటే లేత ఎండా. అంటే అంత సెగ తగలకుండా లైట్గా మనకు సెగ అంటే తెల్లార్త వస్తూ ఉంటుంది కదా, సో అది అనుకోవచ్చు. లేదా ఈవినింగ్ ముగిసిపోయేటప్పుడు వచ్చేది కూడా అంత మనకి అంత సెగ అనేది అనిపించదు. మంద కోడి, సోమరి, జడు, చురుకుగా సాగకపోవడము. ఓకే, మంద కోడిగా ఉంటాం ఎందుకు అంటాం కదా, డల్గా ఉండడము, చురుకుగా ఉండడం, సోమరిపోతుల్లాగా లేజీగా. మంద్రం, గంభీర ధ్వని.
మత్స్యకంటి, మీనాక్షి, చేపల వంటి కన్నుల గల స్త్రీ మత్స్యకంటి. ఓకే, మత్స్య అంటే ఏంటి, ఇక్కడ చేపలు. సో మనకు గుర్తుంటుంది బాగానే. మతిహీనులు, తెలివి లేనివారు. మదీయ, నా సంబంధమైన. మహాప్రస్థానము, దీర్ఘ ప్రయాణము, లోకాంతర యాత్ర, మరణము. మరణం అన్న కూడా మనకి ఇక్కడ మహాప్రస్థానం అంటే మరణం అనేది కూడా చెప్పుకోవచ్చు. ప్రస్థానం అంటేనే ప్రయాణం అండి. మహా అంటే దీర్ఘ. ఓకే, ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఆ దీర్ఘ ప్రయాణం ఎప్పుడు చేస్తారు, చనిపోయినప్పుడే కదా ఇంకా తిరిగి రాలేరు. సో అది మనకు మరణం. మధుకర భిక్ష, ఇల్లు తిరిగి అన్నం సేకరించుకోవడానికి మధుకర భిక్ష అంటాము. మిక్కుటం, ఎక్కువ. మీలనము, కళ్ళు మూయడం అండి. మీలనము అంటే కళ్ళు మూయడము. ముక్క అంటే మూడు కన్నుల కలవాడు శివుడు. ములుగర్ర, ఎడ్లను తోలడానికి వాడేటువంటి ములకోల. ములికి అంటే మొనతేలినటువంటి భాగము, ముందర పక్క మొనతేలినటువంటి భాగాన్ని మనము ములికి అంటాము. మూర్ధం, ఉన్నతమైంది. మెండు, అధికం ఎక్కువ. మోడు, ఆకురాలినటువంటి వృక్షం. మోహం, అజ్ఞానం. మోక్ష లక్ష్మి, మోక్షం అనే లక్ష్మి. ఓకే, నెక్స్ట్ మౌలి, సిగ. మౌలి అంటే సిగ. యాతన, తీవ్రమైన వేదన. నరక దుఃఖం యాతన అంటామండి. రజని, రాత్రి. నిశ అన్న కూడా మనకు వస్తుంది. రవలి అంటే ధ్వని, చప్పుడు. రుగ్ణత అంటే జబ్బు. రుచిరం, కాంతి గలది. రేగి, ఎగసి, విజృంభించి. లలామ, శ్రేష్ఠురాలు స్త్రీ. లలామ అంటే స్త్రీ. లసత్, ప్రకాశిస్తున్న. లసత్ అంటే లాతి, అన్యుడు లేదా అన్యము. లాతి అంటే లోచనము అంటే కన్ను. ఇవి ఇంపార్టెంట్, లలామ కానీ, లసత్ కానీ, లోచనం కానీ. నెక్స్ట్ అండి వాటిక అంటే వీధి. వాలం, తోక. వాసము, ఇల్లు. వ్యాసంగం, కృషి, పని. వ్యాసంగం అంటే కృషి, పని. ఏంటి ఇప్పుడు ఈ వ్యాసంగం పెట్టుకున్నావే అంటాం, అంటే ఏంటి ఇప్పుడు ఈ పని పెట్టుకున్నావే అని. విచ్చితి అంటే వేరు చేయడం, విభజించడము. ఓకే, విప్రులు, బ్రాహ్మణులు. వీడు, పట్టణము. వెరపు అంటే భయము. వెళ్ళి, ప్రవాహము. వేదోక్తం, వేదంలో చెప్పిన. శతాబ్దం, నూరు సంవత్సరాల కాలం. శాంతుడు అంటే శాంతి కలవాడు. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్. శిలోంచ ప్రక్రమములు, శిల ప్రకములు. పొలాల్లో రాలిన గింజలను ఏరుకొని, కంకుల గింజలను ఏరుకొని బ్రతికే వాళ్ళని మనము శిలప్రకములు అని అంటాము. ఉంచప్రకములు అంటే, శిలప్రకములు అంటే పొలాల్లో రాలిన కంకుల గింజలను ఏరుకొని బ్రతుకుతూ ఉంటారు తినేసి. ఉంచప్రకములు అంటే రోళ్ళ దగ్గర చెదిరి పడ్డటువంటి బియ్యపు గింజలు. అంటే మనం దంచుతాం కదా, దంచిన తర్వాత రోళ్ళ దగ్గర పడి ఉంటాయి, అప్పట్లో మిషన్స్ ఏం లేవు. సో ఆ రోళ్ళ దగ్గర పడినటువంటి ఏరుకొని తినే వాళ్ళని మనము ఉంచప్రకములు అంటాము. పొలాల్లో రాలినటువంటి తింటే శిలప్రకములు, అవి ఏరుకుంటే ఉంచప్రకములు అంటే రోళ్ళ చుట్టూరు పడినటువంటి చేసుకుంటే మనకు ఉంచప్రకములు. ఈ రెండింటిని కలిసి అంటారు శిలోంచ ప్రకములు. ఇక్కడ శిల ఉంచ రెండింటిని కలిపి చెప్పారు. సో ఓకే, చూసుకోవాలి. షండం అంటే సమూహము. సంచయం అంటే సమూహము, కూడిక. దీని గురించి చూడండి, సమూహం అనేది కూడా వస్తుంది. సంచయం అన్నా షండం అన్నా ఒకటేగా వస్తుంది. నెక్స్ట్ సద్దు, శబ్దము, చప్పుడు. సరభ, సోస్తవం, అధికమైన కోరిక, అధికమైన వేగంతో కూడినటువంటి పూనిక. సత్వం, దేహబలము. సప్తృతి, సత్కారము, సన్మానము. సరిత్తు అంటే నది. వాహిని అన్న కూడా నదే వస్తుంది, సరిత్తు అన్న కూడా నది. ఇట్లా మీకు ముందర పక్క వచ్చినటువంటివన్నీ గుర్తు తెచ్చుకోండి, బాగా ఈజీగా ఉంటుంది. సాంధ్య, సంధ్యా సమయ సంబంధమైన. సుంత అంటే చూసుకున్నాం, ఇది సుంతైనా అంటే కొంచెమైనా, ఇంచైనా, ఇంతైనా అంట కదా, ఇసుకమంతా అని కూడా. సుధాకరుడు అంటే చంద్రుడు. సుధాకరుడు అంటే చంద్రుడు. సూడిగములు, చేతి గాజులు. సూడిగములు అంటే చేతి గాజులు. సేచనం, అభిషేకము. సైరించుట, క్షమించు, ఓర్పు. సౌదామిని, మెరుపు. సౌరభము, సువాసన. సౌదామిని అంటే మెరుపు, సౌరభం అంటే సువాసన. స్మితం, చిరునవ్వు, హాసం. స్మితం అంటే స్మిత కాదండి, స్మితం. చిరునవ్వు, హాసము. స్నిగ్ధం, దట్టమైనది, చిక్కైనది. ప్రీవియస్ బిట్టిది, ప్రీవియస్ డిఎస్సి బిట్టిది. స్నిగ్ధం అంటే దట్టమైనది, చిక్కైనది. ఇంకోటి కూడా వచ్చింది మనకు సేమ్ మీనింగ్లోనే, చూసుకోవాలి. క్షుత్పిపానులు, పిపాసలు. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. క్షుత్తు అంటే ఆకలి, పిపాస అంటే దప్పిక. ఇడ క్షుత్పిపాసలు అని ఉంది. ఓకే, అంటే ఆకలి, దప్పిక, రెండు. ఆకలి దప్పికలు, క్షుత్తు అంటే ఆకలి, పిపాస అంటే దప్పిక. ఆకలి దప్పులు అంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ నానార్థాలకు వెళ్ళిపోదాము. ఆనృతము అంటే అసత్యము, సేద్యము, వాణిజ్యము. అనృతము అంటే అసత్యం అండి. సునృతం అంటే సత్యం కదా, అనృతం అంటే సేద్యము. సేద్యమైన వస్తుంది, అసత్యమైన వస్తుంది,
వాణిజ్యం అనేది వస్తుంది. నానార్థాలు అంటే అనేక రకాల అర్థాలు వస్తాయి ఒక పదానికి. ఏం చూడండి, సమాన పదాలు కాదు, వేరే వేరే మీనింగ్ ఉన్నటువంటి పదాలు విడివిడిగా చూసుకుంటే ఇదే మనకు నానార్థాలు. చూసుకొని పెట్టాలి. అమృతం అంటే సుధా, నీరు, ముక్తి, ఆశ, కోరిక, దిక్కు, నాకు నువ్వే దిక్కు, నాకు నువ్వే ఆశ ఇంకా అంటాం కదా, సో ఆ విధంగా దిక్కు కూడా యూజ్ చేస్తాము. కంకణము, తోరము, నీటి బిందువు, స్త్రీలు చేతికి ధరించేటువంటి ఆభరణాన్ని మనం కంకణం అంటాం. తోరము అది కూడా అంటాం అండి, నీటి బిందువుని కూడా మనం కంకణం అనే అంటాం. కన్ను, నేత్రము, చూపు, బండి చక్రము, కన్నుకి నానార్థం బండి చక్రం కూడా వస్తుంది. నెక్స్ట్ కళ, చదువు, శిల్పం, చంద్రునిలో 16వ వంతు. ఓకే, కాలము, సమయం, నలుపు, చావు. చావు ఎలా వస్తుంది, కాలం చెల్లింది తనకి అంటాం కదా, అంటే మరణం అనేది సంభవించింది అని. అట్లా కూడా మనం చావు అని చూస్తాము, కాలం అయిపోయింది అంటాం కదా. అలా విధంగా కుండలి, పాము, నెమలి, వరుణుడు. కులం అంటే వంశము, జాతి, ఇల్లు. ఓకే, కృషి, సేద్యము, యత్నము. నెక్స్ట్ గుణం అంటే స్వభావము, వింటినారి, గురువు, ఉపాధ్యాయుడు, తండ్రి, పురోహితుడు, బృహస్పతిని కూడా మనం గురువు అనే అంటాము, జూపిటర్. చరణము, పాదము, పద్యపాదము, కిరణము. చరణము అంటే పాదము, పద్యపాదాన్ని చరణం అంటాం, కిరణాన్ని కూడా మనం అంటాం. నిట్ట ఉడుచు అంటే ఉప్పొంగు, విజృంభించి, రోమాంచితముగు. ఓకే, ఫలం, పండు, ప్రయోజనం, సుఖం. ఓకే, ఈ మీనింగ్స్లో వాడుతూ ఉంటాము. నెక్స్ట్ ఇంకా చూసినట్టయితే మిత్రుడు, స్నేహితుడు, సూర్యుడు, ముద్ర, గుర్తు, అచ్చువేయడము, ఒక అలంకారము. ముద్ర అనేది ఏంటంటే గుర్తు, అచ్చువేయడము, ఒక అలంకారము. రాజు, ప్రభువు, చంద్రుడు, ఇంద్రుడు. లెస్స అంటే శ్రేష్టం, యుక్తం, కుశలము. లెస్స అంటే శ్రేష్టం, యుక్తం, కుశలం. వనం, తోట, అడవి, జలం. వాసం, ఇల్లు, వస్త్రం. వాసం అంటే వస్త్రం కూడా యూజ్ చేస్తామండి, నివాసం అంటాం కదా. ఇల్లు అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు, కాపురం అనేది గుర్తుంటుంది. వస్త్రం అన్నా కూడా మనకు వాసం, వాసానికి నానార్థంగా వస్త్రం చెప్పుకోవచ్చు. వివరము, వివరణము, రంధ్రము, దోషం అండి. ఓకే, దోషం కూడా వస్తుంది దీనికి, రంధ్రం అనేది కూడా వస్తుంది. వీడు, ఇతడు, పట్టణము. కొన్ని మీనింగ్స్ సెంటెన్స్ బట్టి మనకు వీడు అనేది ఏం చేస్తామంటే ఇతడు అనే మీనింగ్ వస్తుంది. కొన్ని సెంటెన్సెస్లో కూడా పట్టణం అనే మీనింగ్లో కూడా మనం వాడుతూ ఉంటాము. వెళ్ళి లెసన్స్లో వచ్చిన్నారు మనకి అది ఆల్రెడీ. వెళ్ళి, ప్రవాహము, పరంపర, తెలుపు. వెళ్ళి అంటే ఓకే చూసుకోవాలి. శరము అంటే బాణం అండి, నీరు, రెల్లు. శరము అంటే బాణము, నీరు, రెల్లు. శాఖ అంటే కొమ్మ, చెయ్యి, వేద భాగము. నెక్స్ట్ సమయము, కాలము, ప్రతిజ్ఞ, సిద్ధాంతము. సూత్రము, నూలిపోగు, జంధ్యము, ఏర్పాటు. సూత్రం అంటే నూలిపోగు, జంధ్యము, ఏర్పాటు. అందుకే నూలిపోగు అంటాం మనం. మంగళసూత్రాన్ని కూడా సూత్రం అని అంటాం చూడండి, దారం అన్నట్టుగా. నూలిపోగు, జంధ్యము, ఏర్పాటు. హరి అంటే కోతి, ఇంద్రుడు, విష్ణువు. ఓకే, నెక్స్ట్ అండి పర్యాయ పదాలు చూసినట్టయితే, ఇప్పుడు నానార్థాలు చూసాము. పర్యాయ పదాలు సమాన అర్థం కలిగి ఉంటాయి. అంబోధి అంటే సముద్రం, కడలి, సాగరం, ఇవన్నీ సమాన అర్థాలు కలిగినవి. ఓకే, అనలం అంటే అగ్ని, నిప్పు, జ్వలనం. ఇంపార్టెంట్, అగ్ని, నిప్పు, జ్వలనం. నెక్స్ట్ అనృతము అంటే అసత్యం, అబద్ధం, బొంకు. అరణ్యం అంటే విపినం, అడవి, అటవి, వనం. ఇది తెలిసిందే. అన్నం అంటే బువ్వాకూడు, బోనం కూడా అన్నం అనే అంటాము. అర్ధాంగి అంటే భార్య, పత్ని, ఇల్లాలు. అహిమకరుడు అంటే సూర్యుడు, భానుడు, రవి, భాస్కరుడు. ఆగ్రహం అంటే కోపం, క్రోధం, అలుక. ఓకే, ఆజ్ఞ అంటే ఆదేశం, ఆన, ఉత్తర్వు, నిర్దేశము. ఆస్యం అంటే ముఖం, ఆసనం, మోము. ఎలుక, మూషికం, కనకం. కనకం రెండో కా వస్తుంది. ఓకే, కనకం అన్న కూడా మనకి ఇక్కడ ఎలుక. కన్ను అక్షి, చక్షువు, నేత్రం, నయనము. అక్షి, చక్షువు, నేత్రం, నయనం. కప్ప బేకం, దర్ద్రం, మండూకం. బేకం, దర్ద్రం, మండూకం. కరి అంటే ఏనుగు, గజము. కమలము అంటే పద్మము, నలినము. కార్ముకం, కమలము అంటే పద్మము, నలినము. కార్ముకం అంటే బిల్లు, ధనస్సు, శరాసనం, సింగిని. కైరవం అంటే కలువ. ఓకే, కల్హరం, కుముదము, ఇందీవరము. కైరవం అంటే మామూలుగా ఇంతకుముందు మనము నార్మల్ అర్థాల్లో చూసుకుంటే కైరవం ఏం చెప్పుకున్నాం, తెల్ల కలువ అని చెప్పాము. పర్యాయ పదాలు అడిగారంటే కనుక ఇవి పెట్టాలి మనము. ఓకే, ఇందీవరం అంటే మనకి ఇక్కడ నల్ల కలువ అని వస్తుంది. అకార్డింగ్ టు పర్యాయ పదాలు అయితే మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. కొండాడి బుక్లోనే ఇచ్చారు కాబట్టి మనకేమి ఇబ్బంది ఏమి ఉండదు. కొండాడి, పొగర్తి, సుచించి, నృతించి, కోరిక, వాంఛ, తృష్ణ, ఈప్తికం. ఇది రిపీట్ అవుతూనే ఉంది, ఏం కాదు. కౌముది అంటే వెన్నెల, చంద్రిక, జ్యోత్స్న. కౌముది అంటే గిరి అంటే కొండ, పర్వతం, అద్రి, అద్రి. గృహం అంటే ఇల్లు, గేహం, నికేతం. ఇల్లు, గేహం, నికేతం. చంద్రుడు, ఇందుడు, ఇంద్రుడు కాదు ఇందుడు. శశాంకుడు, నిశాకరుడు. ఓకే, అంటే మనకి ఇక్కడ నిశా అంటే రాత్రి, రాత్రి కనిపిస్తాడు కదా మనకు, అలాగా శశాంకరుడు, నిశాకరుడు, ఇందుడు. చాట్పు, విధం, భంగి, రీతి, తీరు. చెట్టు, వృక్షం, తరువు, భూరూహం. తమస్సు లేదా తమము, చీకటి, అంధకారం, ఇరులు. ఓకే,
తమస్సు అండి, తమస్సు తపస్సు కాదు, తమస్సు తమం, చీకటి అంధకారం ఇరులు, దయ కృప కనికరం కరుణ, దేహం శరీరం తనువు కాయం. నెక్స్ట్ ధరణి భూమి, దరిత్రి పృథ్వీ, నరుడు అంటే మానవుడు మనిషి మర్త్యుడు, నలిరేగు అంటే విజృంభించు, చెలరేగడము విజృంభించడము. ఓకే, రెండుసార్లు ఇచ్చారు. నిక్కం నిజం సత్యం, పల్లె అంటే ఊరు గ్రామము. నెక్స్ట్ పవనము అంటే గాలి వాయువు, మారుతము, మారుతం అన్న కూడా పవనమే. పసిడి బంగారం, కాంచనం పుత్తడి, పసిడి అంటే బంగారము, కాంచనము పుత్తడి. పారాశర్యుడు వ్యాసుడు, బాధరాయరుడు కానీనుడు. పారాశర్యుడు అంటే వ్యాసుడు, బాధరాయరుడు కానీనుడు. పువ్వు కుసుమం పుష్పం విరి, విరి అన్నా కూడా మనకు పువ్వే. ఓకే, విరులు అంటాం అందుకే, విరులు అంటే ఏంటంటే పువ్వులు అని చెప్పి. నెక్స్ట్ బ్రాహ్మణుడు, ద్విజులు, విప్రులు, భూసురులు. ఓకే, భూమి మీద ఉండేటువంటి దేవతలు అని బ్రాహ్మణుల్ని పోలుస్తూ ఉంటాము. విప్రులు అంటే బ్రాహ్మణులు. భాగీరథి గంగానది, జాహ్నవి పావని. భోజనము తిండి ఆహారం భోగము, మరణం అంటే మృత్యువు, నిర్యాణం చెందడం అని అంటాం కదా, అంటే మరణం కిందకి వస్తుంది చావు. నిర్యాణం అంటే ఆకలి, అన్నము ఏమి తినకుండా నీళ్ళు తాగకుండా అలాగే ఉండి చనిపోవడం అనేది జరుగుతుంది. మిన్ను ఆకాశం, గగనం నింగి, యశస్సు కీర్తి ఖ్యాతి. రవి సూర్యుడు, దినకరుడు ప్రభాకరుడు తెలుస్తుంది ఇది కూడా. రాత్రి నిశ, రజని యామిని. రాత్రి ఇంపార్టెంట్, ఎక్కువ సార్లు అడుగుతూ ఉంటారు. నిశ, రజని యామిని రాత్రి అనేది. రుగ్ణత జబ్బు వ్యాధి రోగం. వనిత మహిళ, స్త్రీ పడతి. వివరము రంధ్రం బిలం కలుగు, వివరం రంధ్రం బిలం కలుగు. వృక్షము తరువు చెట్టు భూరూహము. వెళ్ళి అంటే ప్రవాహం వెలువ. శివుడు శంకరుడు, రుద్రుడు భవుడు. సంఘం సమూహం, బృందం గుంపు. ఓకే, సుంత అంటే కొంచెమైనా అంటాం కదా, సో ఇంచుక ఇసుమంత కొంచెం. సూర్యుడు రవి అహిమకరుడు బాణుడు. స్మరణ అంటే తలపు ఆలోచన బుద్ధి. నెక్స్ట్ ఉత్పత్తి అర్థాలు చూద్దాము. అంగన అంటే శ్రేష్టమైన అవయం కలది స్త్రీ. అమృతం అంటే మరణం పొందింపనది, ఇది సుధ. ఈశ్వరుడు స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు, ఇంపార్టెంట్, స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు. శివుడు కరి తొండం కలది అంటే కరము కలది అంటే ఏనుగు. కరము అంటే చెయ్యి వస్తుంది మరియు తొండం కూడా వస్తుంది, అందుకే ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చారు. నానాతల కిందకి చెప్పుకోవచ్చు అది. గురువు అంధకారం అనే అజ్ఞానమును భేదించువాడు, ఛేదించువాడు అని రావాలి. ఉపాధ్యాయుడు ఛేదించువాడు అని రావాలండి. ఓకే, చిత్రగ్రీవం చిత్రమైన వర్ణాలతో కూడినటువంటి కంఠం గలది, ఏదంటే పావురము. జురి కాలక్రమంలో స్వల్పమైపోయేది ప్రవాహము. తాపసుడు తపస్సు చేసేవాడు ముని. దేహుడు దేహం కలవాడు ప్రాణి. పతివ్రత పతిని సేవించుటయే నియమంగా కలిగినది, లేదా పతిని సేవించుటయే వ్రతంగా కలిగినది సాధ్వి. ఓకే, పక్షి పక్షాలు కలది అంటే రెక్కలు కలది. పిట్ట పవనజుడు పవనుని వల్ల పుట్టినవాడు అంటే వాయువుడికి పుట్టినవాడు. హనుమంతుడు పార్వతి హిమవంతుడనే పార్వతీరాజు కూతురు పార్వతీదేవి. పుత్రుడు పున్నామ నరకం నుంచి తల్లిదండ్రులను రక్షించేవాడు కుమారుడు. పురంద్రి గృహాన్ని ధరించేది ఇల్లాలు, పురంద్రి అంటే గృహాన్ని ధరించేది. భవాని బవుని భార్య, పార్వతి అంటే శివుని భార్య, పార్వతి భవాని అని ఉంటుంది. ఓకే ఓకే, మిత్రుడు సర్వభూతముల పట్ల స్నేహం కలవాడు సూర్యుడు. సర్వభూతాల పట్ల స్నేహం కలవాడు మిత్రుడు, అందరికీ ఒకటేగా ఇస్తాడు కదా మనకి వెలుగు ఎండ కిరణాలు అన్ని. ముని మౌనం దాచి ఉండేవాడు ఋషి. మూషికము అన్నాదులను దొంగలించేది ఎలుక. మోక్షం జీవుణ్ణి పాశం నుంచి విడిపించేది ముక్తి. వనజము వనంలో పుట్టినది ఏదంటే పద్మము. వనం అంటే నీరు అనే మీనింగ్లో కూడా వాడుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, వనం అంటే నీరు అనేది కూడా వస్తుంది, అడవి వనం నీరు అని కూడా మనం పెట్టుకోవచ్చు, నానార్థాల్లో చూసుకున్నాం ఆల్రెడీ. సో వనజము అంటే వన నీటిలో పుట్టినది పద్మము. శివుడు సాధువుల హృదయాన శయనించి ఉండేవాడు మంగళప్రదుడు. ఈశ్వరుడు, ఈశ్వరుడు అంటే ఏంటి మనకి ఇక్కడ, స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు శివుడు అన్నాము. శివుడు అని ఇచ్చారనుకోండి అంబ రివర్స్ అదే కదా అని చెప్పి అది రాయకూడదు. సాధువుల హృదయాన శయనించి ఉండేవాడు మంగళప్రియుడు. శివుడికి ఉత్పత్తర్థం వేరు, ఈశ్వరుడికి ఉత్పత్తర్థం వేరు. ఓకే, సన్యాసి సర్వము న్యాసం చేసిన వాడు అంటే సర్వాన్ని వదిలేసిన వాడు. సముద్రము చంద్రోదయం వల్ల ఎక్కువగా వృద్ధి చెందేది ఏదంటే వార్ది సముద్రం అండి. ఓకే, ఇది మనకు లాస్ట్. ఇంకా ప్రకృతి వికృతులు చూద్దాము, మోస్ట్ దీంట్లోంచి ఎక్కువగా రావచ్చు. అంబ అనేది అందరూ వికృతి అనుకుంటూ ఉంటారు, కాదు, అంబ అనేది ప్రకృతి, అమ్మ అనేది వికృతి. ఓకే, ఆజ్ఞ ఆన, ఆర్యుడు అయ్య, ఆసక్తి ఆసక్తి, ఆహారం ఉగిరం, ఉపాధ్యాయుడు వజ్ర. మీరు గమనించారా ఆల్మోస్ట్ ఇక్కడ
ద్విత్వాక్షరాలు ఎక్కువగా వస్తాయి వికృతి పదాల్లో. ఓకే, ఇక్కడ సంయుక్త అక్షరాలు వచ్చినప్పటికీ ఇక్కడ ఎక్కువగా ద్విత్వాక్షరాలే కనిపిస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ చూడండి, కనిపించిందంటే మనకు ఒక రకంగా చెప్పాలంటే అది వికృతనే చెప్పచ్చు. కొన్ని వాటికి మాత్రమే అది వర్తిస్తుంది. ఈశ్వరుడు అంటే ఈశరుడు, ఆల్మోస్ట్ షా అనేది సాగా మారిపోతుందండి. ఓకే, ఆ ఈశ్వరుడు ఈశరుడు, కష్టం కస్తి, నెక్స్ట్ కవి కయి, కవిత కైత, కార్యము కజ్జము, కావ్యం కబ్బం, కుడ్యం అంటే గోడ, కులం అంటే ఇక్కడ కు అంటే ఊ వచ్చింది కదా, ఊ అనేది గోగా మారిపోతుంది. కులము కొలము, గుణము గుణము, గుహ గొబ గృహం గీము, గౌరవం గారవం, చిత్రం చిత్తరువు, ఛాయ ఛాయ, జ్యోతి జ్యోతి, దోషం దోషం, ధర్మం దమ్మం. ఓకే, ఇక్కడ ద్విత్వాక్షరం వచ్చింది. నిద్ర నిదుర లేదా నిద్దుర అనేది కూడా రాస్తాం ద్విత్వాక్షరం చూడండి. నిత్యము నిచ్చలు, నిత్యము రెండు రైట్ ఆన్సర్స్. నిత్యము అంటే నిచ్చలు, నిత్యము. పక్షం అంటే పక్క, పక్షి అంటే పక్కి, ఇక్కడ ద్విత్వాక్షరమే వచ్చింది. పంక్తి అంటే బంతి, పట్టణము అంటే పట్టము, పట్టణము అంటే పట్టము. ఓకే, పుణ్యం అంటే పుణ్యం, ద్విత్వాక్షరం. పుత్రుడు బొట్టెడు, ద్విత్వాక్షరం. ఆల్మోస్ట్ ఎక్కువగా అలాగే ఉంటాయి మనకు, ద్విత్వాక్షరాలే వస్తాయి. కానీ దేనికి దేది వచ్చింది మాత్రం మనం చూసుకోవాలి ఖచ్చితంగా. పుస్తకము పొత్తము, పుష్పము పువ్వు, ప్రాణము ప్రాణం, బంధువు బంధుగు, భాష భాష, భిక్ష బిచ్చం. భిక్ష అంటే బిచ్చం అండి. ఓకే, భక్తి భక్తి, భాగ్యం భాగ్యం, బ్రహ్మ బొమ్మ బొమ్మ. ఓకే, రెండు రైట్ ఆన్సర్సే అవుతాయి. బొమ్మ అయినా రాయొచ్చు, బొమ్మ అయినా రాయొచ్చు, రెండు ఇస్తారు మనకు ఆప్షన్స్లో, వన్ అండ్ టూ అనే ఇవ్వచ్చు. ఓకే, యాత్ర జాతర, లక్ష్మి లచ్చి, లేక లేక, రతనం రతనము, రాట్టు రాట్టు, రేడు రాట్టు రేడు, రాశి రాశి, రాజ్ఞి రాణి, వాటిక వాడ, విజ్ఞానం విజ్ఞానం, విద్య విద్యే విద్య, శక్తి శక్తి. శాస్త్రం అంటే చట్టం అండి. శాస్త్రం అనేది ప్రకృతి, చట్టం అనేది వికృతి. శ్రీ అనేది ప్రకృతి, స్త్రీ అనేది వికృతి. సుఖం సుఖం, స్వామి సామి. ఓకే, ఇది మనకు సంబంధించి ప్రకృతి వికృతులు ఇవన్నీ చూసుకున్నాం. మోస్ట్లీ మీకు ఇందులో నుంచి అడగచ్చు, లాస్ట్ పేజ్ నుంచే ఎక్కువగా అడుగుతారు. ఇక్కడ మనం టెట్కి కూడా ఎయిత్ క్లాస్ నుంచి లాస్ట్ పేజ్ నుంచే రెండు బిట్లు డైరెక్ట్గా పడిపోవడం జరిగింది, ప్రకృతి వికృతులు మరియు నానాతరు పర్యాయ పదాలకు సంబంధించి. ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇది చూడండి. ఇదంతా మీరు కంపల్సరీ చదువుకోవాల్సిందే. 9th తెలుగు కూడా న్యూ టెక్స్ట్ బుక్ చేస్తున్నాము, ఆల్రెడీ చేస్తున్నాను, వినండి. దాంట్లో నుంచి కూడా కంపల్సరీ వస్తుంది, 9th న్యూ కాబట్టి న్యూ నుంచి అయితే కంపల్సరీ వస్తుంది. ఎవరైనా ఇంకా పర్చేజ్ చేయని వాళ్ళు ఉంటే కనుక ఈ టెస్ట్ సిరీస్ కోర్స్ పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ తక్కువ టైంలో మీకు ఇక్కడ ప్రతి లెసన్ కవర్ అయ్యే విధంగా మీకు ఇక్కడ ఉండడం జరిగింది. స్పీడ్ స్పీడ్గా రాసేయచ్చు. టెస్టుల్లో మీకు క్వశ్చన్స్ అనేటివి కూడా చాలా లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి ఈజీగా రాసేయచ్చండి. మీరు ఇక్కడ టైం వేస్ట్ అనేది అనుకోవద్దు. సైకాలజీ, విద్యా దృక్పథాలు అయితేనేమి, మెథడాలజీ అయితేనేమి, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ అన్నీ మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరిగింది. లేదు మాకు వీడియో క్లాసెస్ కావాలి, మెథడాలజీస్ పిఐఎస్ ఇలా ఇంపార్టెంట్ సబ్జెక్టుల కోసం అనేటటువంటి 400 రూపీస్తో మీకు ఇక్కడ వీడియో క్లాసెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అవనిగడ్డ ఫ్యాకల్టీతో చెప్పినటువంటి క్లాసెస్ అండి. అదేవిధంగా పీడిఎఫ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి, 199 రూపీస్కే. జిరాక్స్ చేయించుకొని మీరు ఇక్కడ చదువుకోవచ్చు, ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే, ఇది మీకు సంబంధించి. సైకాలజీ, ఓన్లీ సైకాలజీ కావాలంటే ఓన్లీ 101 రూపీతో మీకు వదులున్నాం చూడండి, చాలా యూజ్ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్లో షేర్ చేయడం జరుగుతుంది, జాయిన్ అవ్వండి.